మాచవరంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు షేక్ దావల్ షా ఆధ్వర్యంలో రావాలి జగన్ కావాలి జగన్ అనే కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పెడుగురాల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ వంకాయల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ 2019లో జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలనే ప్రజల సమస్యలు తొలగిపోతాయని అన్నారు. మాచవరంలో గడప గడపకు వెళ్లి నవరత్నాల పథకాల గురించి లక్ష్మీనారాయణ తెలియజేశారు. ప్రభుత్వ పథకాలు అధికార పార్టీ వారికే అందుతున్నాయని తెలియజేస్తున్నారని ఆయన అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే సంక్షేమ పథకాలు రాజకీయాలకు కులాలకు అతీతంగా ప్రజలకు అందరికీ అందుతాయని ఆయన అన్నారు. గ్రామ ఇన్ఛార్జ్ ఆవుల నరసింహారెడ్డి మాట్లాడుతూ నవరత్నాల వలన లక్షల నుండి 5 లక్షల రూపాయల వరకు ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుతుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న పరిపాలన గురించి వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన గురించి తేడా ప్రజలు తెలుసుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు చెవుల లక్ష్మీకాంతం, మహమ్మద్ జానీ, తండు కాసులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి గ్రామంలో 10 ఇంటికి ఈ పథకాల గురించి వివరించడానికి కార్యక్రమం మొదలుపెట్టి ముగింపెట్ అసలే ఈ రోజు ఇదిగా ఉపయోగపడుతుంది. ఒకటి 200 యూనిట్లు చిన్న పిల్లగాళ్ళకి చదువుకునే పిల్లగాళ్ళకి 1000 రూపాయలు నెలకి, సంవత్సరానికి 12000, ఇతర పిల్లలంటే 25000. ఫీజు 1000 రూపాయలు దాటితే హాస్పిటల్ బిల్లు, ఆరోగ్యశ్రీకి వర్తించే విధాయకంగా మనకి ఈ విధంగా ఒక 9 నవరత్నాలు కార్యక్రమాలు మనకి ప్రవేశపెట్టారు. ఆ 9 నవరత్నాల గురించి ప్రతి ఒక్క కుటుంబానికి వివరించే విధంగా ఒక రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమానికి ఈరోజు మనం అంత పూర్తి చేసుకుని దాదాపు 80-90% ఒక గోసార గ్రామంలో పూర్తి చేసుకొని మిగిలిన కార్యక్రమం కూడా 1-2 రోజులు పూర్తి చేసుకొని చేసుకునే విధాయకంగా నడుచుకుంటూ వెళ్తున్నాం. నవరత్నంలో ముందు రాగడా తీసుకుని 1000 రూపాయలు పెన్షన్ 2000 రూపాయలు చేశాడు. మరి అట్లనే ఎస్సీ బీసీ మైనార్టీ మరి వీళ్ళకి మరి 45 ఏళ్ళకే పెన్షన్ ఇస్తానని వాగ్దానం చేశాడు. అట్లనే 3 లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేశాడు. మరి 5 ఎకరాలు లోపు ఉన్న వాళ్ళకి ఒక్కో రైతుకి 50000 రూపాయలు 12000 అంత వాగ్దానం చేశాడు. ఇంకా ఎన్నో కార్యక్రమాలు జగన్ వచ్చే తప్పనిసరిగా చేస్తానని మనవి చేస్తున్నాము. ఈ నవరత్నాల గురించి మరి మాట్లాడ మండలంలో 40% చేశాము. ఇలా 80% కూడా రేపుకోవాలనే పూర్తి చేసి మొత్తం 100% చేస్తామని సభాభూతం తెలియజేస్తున్నాము. అదేవిధంగా రేపు రాబోయే కాలంలో జగన్ అన్న ముఖ్యమంత్రి అయితే ఇవన్నీ నవరత్నాలన్నీ మనకు వర్తిస్తే తప్పనిసరిగా రేపు జగన్ అన్నకు ఓటేసి